సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పర్ల్ డిజైన్లో చోకర్ కమ్ నెక్ పీస్ అండి. దీన్ని మనం చోకర్గా యూస్ చేసుకోవచ్చు, నెక్ పీస్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మిడిల్లో వచ్చేసి ఇలా మనకి పీకాక్ డిజైన్ తోటి పెండెంట్ అయితే వచ్చేస్తుంది, సీ సెట్ పెండెంట్. అండ్ సైడ్స్ను కూడా మనకి ఇలా చిన్న చిన్న బ్రోచెస్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ కంప్లీట్గా మనకి ఇది హ్యాండ్ మేకింగ్తో ఉన్నటువంటి పర్ల్ అండ్ గోల్డ్ బీడ్స్ చైన్ అనమాట. సో ఇది మనం చోకర్గా నెక్ పీస్గా 2-in-1గా అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ వితౌట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది ఇది. సో ప్రైస్ వచ్చేసి జస్ట్ 690 రూపీస్. సో సేమ్ దానిలోనే మనకి ఇది వచ్చేసి గ్రీన్ బీడ్స్తో అండి, సేమ్ పెండెంట్ అనమాట, మనకి పీకాక్ డిజైన్తో వచ్చేస్తుంది. అండ్ సైడ్స్ను వచ్చేసి బ్రోచెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బీడ్స్ తోటి మేక్ చేసినటువంటిది అనమాట. ప్రీవియస్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్, ఇది వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్. సో సింగిల్ కలర్సే కాబట్టి సో మోనో కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇది మనం 2-in-1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం చోకర్గాను యూస్ చేసుకోవచ్చు, అండ్ ఇలా కొంచెం మనం కిందకు పెట్టుకుంటే నెక్ పీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 690 రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో అనమాట. షిప్పింగ్స్ మాత్రం అడిషనల్ ఉంటాయి. ప్రీవియస్గా ఇవి మనం 1099-1950 అలా సేల్ చేసినవి, బట్ ఇప్పుడు కంప్లీట్గా క్లియరెన్స్ సేల్లో సింగిల్ ప్రైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, జస్ట్ 690 ప్లస్ షిప్పింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి మిడిల్లో వచ్చేసి, సో ఇది మనకి చాలా ట్రెండ్ అయినటువంటి చోకర్ అనమాట. మినీ చోకర్లో ఈ డిజైన్ అనేది చాలా ట్రెండ్ అయిందండి. సో ఆ పెండెంట్కి మనకి పైన వచ్చేసి బంచ్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి యాడ్ చేశారనమాట. దీంట్లో వచ్చేసి 8 లైన్స్ ఆఫ్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ అనేవి యాడ్ చేశారనమాట ఈచ్ సైడ్న కూడా. సో లుక్ అనేది ఇంకా గ్రాండ్గా వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ అండి, మనం చోకర్గా యూస్ చేసుకోవచ్చు, నెక్ పీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2-in-1 పర్పస్కి జస్ట్ 690 ప్లస్ షిప్పింగ్. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి చోకర్ అనమాట, కంప్లీట్గా చోకర్ అండి, బీడ్స్ చోకర్. మనకి సైడ్స్లో వచ్చేసి ఇలా ఆనెక్స్ బీడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట, లైట్ పిస్తా గ్రీన్లో కూడా. ఇవి వచ్చేసి డ్యువెల్ షేడ్స్ ఉంటాయండి, లైట్ అండ్ డార్క్ కలర్స్లో డ్యువెల్ షేడ్స్లో వచ్చేస్తాయి అనమాట బీడ్స్ అయితే. అండ్ కంప్లీట్గా కటింగ్ బీడ్స్, మనకి షైన్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది. అండ్ మిడిల్లో వచ్చేసి జీజే పాలిష్లో కంప్లీట్గా మనకి డైమండ్ కట్ స్టోన్స్తో ఉన్నటువంటి పెండెంట్ అయితే యూస్ చేశారు. అండ్ ఈవెన్ స్టడ్స్ కూడా అండి, స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి జస్ట్ 790 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది. ఈవెన్ సైడ్స్న బ్రోచెస్ కూడా మనకి సింపుల్గా లింక్స్ ఇచ్చేయకుండా మనకి డిజైనరీ లింక్స్ అయితే యూస్ చేశారనమాట, జస్ట్ 790 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి రూబీ ఆనెక్స్ అనమాట. ఇదంతా కూడా మనకి రూబీ స్టోన్లో, రూబీ కలర్లో వచ్చేస్తుంది. 3 లైన్స్ అనమాట, బికాజ్ రూబీ కలర్ అనేది మనకి కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. సో 3 లైన్స్లో మనకి రూబీ ఆనెక్స్ బీడ్స్ అయితే యూస్ చేశారు. అండ్ మిడిల్లో వచ్చేసి సేమ్ జీజే పాలిష్లో ఉన్నటువంటి పెండెంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ స్టడ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి మనకి ఇన్ కేస్ మీరు కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత ఈ బీడ్స్ తోటి మీరు డిఫరెంట్గా కూడా మేక్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ బ్రోచెస్ తోటి మనం స్టెప్ వైజ్గా కూడా చైన్ లాక్ కూడా మనం మేక్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇది ఎటువంటి వేస్టేజ్ అయితే ఉండదు. ఇది కూడా మనకి జస్ట్ 790 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి కంప్లీట్గా బ్లాక్ క్రిస్టల్స్తో వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 3mm సైజులో అవైలబుల్ ఉన్నటువంటి క్రిస్టల్స్ అనమాట, కంప్లీట్ బ్లాక్. సో బ్లాక్ లవర్స్ అయితే మీరు ఈవెన్ మిడిల్లో యూస్ చేసిన స్టోన్ కూడా బ్లాక్లోనే వచ్చేస్తుందండి. సో పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈవెన్ ఇయర్ రింగ్స్కి కూడా మనకి కంప్లీట్గా బ్లాక్ స్టడ్స్. సో ఇన్ కేస్ మీరు వీటిని బ్లాక్ బీడ్స్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, ఈ సింపుల్ స్టడ్స్ అనేవి. సో చాలా బాగుంటుంది లుక్ వచ్చేసి. ఇది కూడా మనకి జస్ట్ 790 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో అయితే మనకి ఆనెక్స్ బీడ్స్ అయితే వచ్చేస్తాయండి. అండ్ మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్లో మనకి జీజే పాలిష్లో పెండెంట్ వచ్చేస్తుంది అనమాట, చాలా బిగ్ సైజ్లో ఉంటుంది. ఈవెన్ మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి స్టడ్స్ వచ్చేస్తాయి. సో ఇవి కూడా మనకి ఆనెక్స్ బీడ్స్ కూడా 5 లైన్స్లో ఇచ్చేస్తారండి. సో 5 లైన్స్ ఆఫ్ ఆనెక్స్ బీడ్స్ ఆన్ ఈ సైడ్ విత్ బిగ్ సైజ్ ఆఫ్ పెండెంట్. ఇవి చాలా ట్రెండ్లో ఉంటాయి. ప్రతి మనకి లెహెంగాస్కి కానీ లేకపోతే హాఫ్ శారీస్కి కానీ ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, జస్ట్ 890 ప్లస్ షిప్పింగ్.
సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా మనకి కంప్లీట్గా గ్రీన్ ఆనిక్స్ బీడ్స్తో అయితే మేక్ చేసినటువంటి డిజైన్ అండి. ఫైవ్ లైన్స్ ఆఫ్ ఆనిక్స్ బీడ్స్ ఆన్ ఈచ్ సైడ్నో వచ్చేస్తుంది. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి బిగ్ సైజ్ ఆఫ్ జీజే పాలిష్ పెండెంట్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బిగ్ సైజ్లో చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం. అండ్ దీంట్లో కూడా మనకి గ్రీన్ స్టోన్స్ యూస్ చేశారు అండ్ బిగ్ సైజ్లో మనకి స్టడ్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో ఓవరాల్గా లుక్ అయితే కంప్లీట్ లుక్ ఇలా ఉంటుంది. జస్ట్ 890 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉందండి. మనకి ఇవి రిసెప్షన్స్ వాటికి కూడా చాలా బాగుంటాయన్నమాట. మన అవుట్ఫిట్కి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి జస్ట్ 890 రూపీస్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మెరూన్ కలర్లో వస్తుందన్నమాట. సేమ్ ఆనిక్స్ బీడ్స్ అండి. సో మనం ప్రీవియస్గా గ్రీన్ కలర్ చూసాం కదా, సో ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది. అండ్ మిడిల్లో వచ్చేసిన పెండెంట్కి కూడా సేమ్. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. సో డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయకుండా సేమ్ కలర్స్ వల్ల మనకి లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ మనకి స్టడ్స్ కూడా బిగ్ సైజ్ స్టడ్స్ అయితే వచ్చేసాయన్నమాట. జస్ట్ 890 రూపీస్ ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పీచ్ కలర్లో వచ్చేస్తుంది. ఆనిక్స్ బీడ్స్ వచ్చేసి పీచ్ కలర్. ఈవెన్ మనకి పెండెంట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ స్టోన్స్తో అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి బిగ్ సైజ్ స్టడ్స్లో వచ్చేస్తాయి. లుక్ మాత్రం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. మనకి సింపుల్గా జస్ట్ 890 రూపీస్లోనే గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ బీడ్స్ కూడా మనకి ఆనిక్స్ బీడ్స్ అండి. సో కలర్ చేంజ్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఈ బ్రోచెస్ కూడా మనం ఫర్దర్గా మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకింగ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ 890 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సేమ్ కాన్సెప్ట్లో బ్లాక్ కలర్ అండి. కంప్లీట్ బ్లాక్ కలర్ అనమాట. మీకు బ్లాక్ చాలా అంటే చాలా రేర్గా దొరుకుతుంది. దట్టు మనకి పెండెంట్లో కూడా బ్లాక్ స్టోన్స్ వచ్చినవి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. సో ఈ పెండెంట్లో కూడా బ్లాక్ స్టోన్స్ వస్తాయి. అండ్ ఇయర్ రింగ్స్కి కూడా బ్లాక్ స్టోన్స్ అనమాట. అండ్ ఫైవ్ లైన్స్ ఆఫ్ బ్లాక్ క్రిస్టల్స్ ఆన్ ఈచ్ సైడ్న అయితే వచ్చేస్తాయి అన్నమాట. చాలా గ్రాండ్గా ఉంటుంది. జస్ట్ 890 రూపీస్ ప్లస్ షిప్పింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చాలా బిగ్ సైజ్లో అయితే వచ్చేస్తుంది. పెండెంట్లో మనకి బిగ్ సైజ్ స్టోన్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇది మాత్రం లుకింగ్ అయితే. అండ్ దీనిలో యూజ్ చేసినటువంటి ఆనిక్స్ బీడ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చేస్తాయన్నమాట. 6 mm వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి. అండ్ ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్గా వైట్ అండ్ రూబీ కాంబినేషన్లో విత్ స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. బాంబే స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈవెన్ కింద హ్యాంగింగ్ కూడా మనకి రూబీ స్టోన్స్లోనే డిజైన్ చేశారు ఆనిక్స్ బీడ్స్లో. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 990 ప్లస్ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది.